ఫ్రెండ్స్, వార్డ్ సచివాలయాలకు సంబంధించిన నోటిఫికేషన్స్లో ఇంకోటి ఏంటంటే, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2. సో ఈ పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు చూద్దాము. సో వీటికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 10th ఆగస్ట్ మనం అప్లై చేయడానికి లాస్ట్ డేటు. అలాగే దీనికి కూడా 2 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. అలాగే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 15,000 ఉంటుంది. సో అన్నిటికంటే ముందు మనం అప్లై చేసుకోవడానికి ఓటీపీఆర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరికైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. డిస్టిక్ వైజ్ మనకు ఖాళీల సంఖ్య కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే ఎలిజిబిలిటీ వచ్చేసి ప్రొసెస్ అంటే అకాడమిక్ క్వాలిఫికేషను, అలాగే మస్ట్ బీ సిటిజన్ ఆఫ్ ఇండియా, హెల్త్ పరంగా పర్ఫెక్ట్గా ఉండాలి, ఇలాంటివన్నీ మనకు బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి ఎలిజిబిలిటీ. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్సెస్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ అండ్ అబవ్. సో వాటికి సంబంధించిన వాటిలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. సో ఇంకా రిజర్వేషన్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వారికి, ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై. సో ఫస్ట్ ఓటీపీఆర్ ఐడి గురించి చెప్పాను కదా, అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది. సో అక్కడ మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి నెక్స్ట్ పేమెంట్ ప్రాసెస్కి వెళ్ళాలి. సో పేమెంట్ ప్రాసెస్ చేసిన తర్వాత చేసేటప్పుడు మనం 1-2 సార్లు మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్లీ ప్రాసెస్ అంతా సక్సెస్ అయిన తర్వాత ఒక రెఫరెన్స్ ఐడి అనేది వస్తుందన్నమాట. సో ఆ రెఫరెన్స్ ఐడిని ఫర్దర్గా మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఓసీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు 200, ఎగ్జామినేషన్ ఫీ 200 ఉంటుంది. అదర్ డిస్ట్రిక్ అప్లై చేయాలనుకుంటే 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ క్యాండిడేట్స్కి 200 రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అలాగే మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ని యూజ్ చేసి చేయొచ్చు అనమాట. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి NH2లో ఉంటుంది. అలాగే సెంటర్స్ ఫర్ ద ఎగ్జామినేషన్ వచ్చేసి టాప్ 3 మనం పెట్టుకోవాలన్నమాట. మనకి అందుబాటులో ఉన్న 3 డిస్ట్రిక్ట్స్ మ్యాక్సిమం 1 or 2 ఇస్తారనమాట. లేదు అంటే 3rd ఆప్షన్కి వెళ్ళిపోతుంది. సో ఇంకా చెప్పాను, ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేసిస్ కానీ చేసే వాళ్ళకి 10% మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఇంకా రోస్టర్ వేకెన్సీస్కి సంబంధించిన రోస్టర్ వచ్చేసి మనకు NH1లో ఉంటుంది. స్కీమ్ అండ్ సిలబస్ వచ్చేసి NH2లో, పేపర్ 3లో, ఇన్స్ట్రక్షన్స్, అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన లిస్ట్ అనేది ఉంటుంది. సో మార్క్స్ వెయిటేజ్కి సంబంధించి ఒక నోట్ పెట్టారు చూడండి ఒకసారి. సో ఇంకా స్కీమ్ అండ్ సిలబస్లో ప్రతిదానికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అనేది కామన్ ఉంటుంది. సో దీనికి సంబంధించి నేను వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి మీకు యూజ్ఫుల్ అయితే. సో ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.